हेलो अंदर की दिस इज नीरजा वेलकम बैक टू मई चैनल जर्नी लो तेलुगम्माई एला अंदर बहुत ने चाला बहुना अंड वीडियो एंटे मैं टिपिकल जर्मन ब्रेकफास्ट मैं तिटा अच्छी चूडबो अलागे संस्कृति स्कूल के वचन तरह मैं रोटी एला उबोली च्लाग रूप में चूडबो अंड इंत स्पेषल थिंग एंटे अत तिबोन मा तो ब्रेकफास्ट अंड तन बा नचिंदी एंकंटे लास्ट टाइम वो तिंदो सो बेसिक पेरेंट्स अंत अत देर ओपन फर् एव्री फुड बेसिक फुडीस वालू सो अभी फुड्स नचुताई माला मे बी मैं जीन वाले वैचन बटर संस्कृति फ्रूट्स अंड आ रोज नेनु ब्रेकफास्ट के एम पेट्टानंटे ब्रेड चीज वेजिटेबल्स कोनि पेट्टानु क्यारेट अंड कुकुंबर अंड कोनि बेर्रीस पेट्टानु ऑरेंज ज्यूस अंड चिकेन उस्ट पेट्टानु अन्नमाट गिफ्लुगल उस्ट अंटारु वीळ्ळु बेसिक गा वीळ्ळु अदि ब्रेकफास्ट कि चाला रेर गा तिंटारु बट इंट्लो उंदि डेट अयिपोवस्तुंदि अनि चेप्पि नेने बॉइल चेसि पेट्टानु अन्नमाट संस्कृति संस्कृति मध्य स्ट्रॉबेरी पड़ता जर्मन ब्रेकफास्ट इवे का टेबल मीद इंका चाल रखन बट इंट्लो आ रोज नैन आ रोज ब्रेकफास्ट आरामचक ते टाइम दी एंटे ध्रुवांश संस्कृति स्कूल इंटरनल मीटिंग्स उड़ा वाले आफ्टरनून तस्क्रमनारनम लेकिन इला ब्रेकफास्ट से वीकेंडमे टाइम उठा अंड देर इज़ नथिंग स्पेशल टू से अंडी अत्यो ब्रेकफास्ट मैं एंजा चेसी सो ए लास्ट टाइम वा अब तिना वाली की सो दे आलरे हाड एक्सपीरियंस अंत जर्मन ब्रेकफास्ट एला उदी ब्रेकफास्ट
ఇలా జర్మన్ బ్రేక్ఫాస్ట్ అయితేనే మేము టేబుల్ మీద కూర్చొని తింటాం, కానీ మన ఇండియన్ ఫుడ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏది తిన్నా సరే ఆరాంసేగా కింద కూర్చొని తింటాం మంచి ఫ్రీగా. దీనికి ఏంటంటే అన్నీ యాక్సెసిబుల్గా ఉండాలన్నమాట. జర్మన్ బ్రేక్ఫాస్ట్కి బటర్ అప్లై చేసుకోవడానికి ఏదైనా సరే అండ్ ఈజీగా ఉంటుంది వీళ్ళ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద కూర్చొని తినడానికి. సో దానికైతే మేము టేబుల్ ప్రిఫర్ చేస్తాం అన్నమాట. అదర్ దెన్ దట్ అసలు మేము డైనింగ్ టేబులే వాడని చెప్పాలంటే, ఐ హోప్ మా బ్రేక్ఫాస్ట్ టైం మీకు బోర్ కొట్టించకుండా ఉంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా మా బ్రేక్ఫాస్ట్ టైంలో మా కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో మీకు షేర్ చేసుకుందాం అని చెప్పి జస్ట్ అలా కొన్ని క్లిప్స్ రాగా పెట్టానన్నమాట. అండ్ ప్రదీప్ వాసంతి అమ్మ నాన్న ఉంటే ఇంకా ఫన్నీగా ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే మేము నలుగురుమే కదా, అందులోనూ బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది, లేట్గా లేచామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాం ఆకలి. టైం 12:30 అయింది, ఇంకా వేడంగానే స్కూల్కి తీసుకెళ్తున్నా. రవీంద్ర ఏమో ధ్రువాంశం డ్రాప్ చేసి వెళ్ళిపోయాడనమాట, తనకి మీటింగ్స్ ఉంటాయని చెప్పి. బేసిక్గా ఇద్దరిని నేను తీసుకురావచ్చు బట్ ఈమె నడుచుకుంటూ రాదనమాట, సైకిల్ మీద వస్తా అంటది. సో తను సైకిల్ మీద వస్తున్నప్పుడు మైండ్ అంతా కాన్షియస్గా దాని మీద పెట్టడం బెటర్ అని చెప్పి కిండర్ వ్యాగన్ ఇంకా తీసుకురాకుండా రవీంద్ర డ్రాప్ చేస్తాడనమాట వాడిని. అండ్ వెళ్ళేటప్పుడు ఇన్ని లక్ష ప్రశ్నలు అండి, ఇక్కడ డ్రైనేజ్ ఇక్కడ ఎందుకు ఉంది, అక్కడ ఎందుకు లేదు, ఈ చెట్టుకు ఆకులు ఎందుకు ఉన్నాయి, ఆ చెట్టుకు ఎందుకు ఆకులు లేవు, మరి వింటర్ అయితే ఇది కూడా చచ్చిపోవాలి కదా, ఎందుకు చచ్చిపోలేదు, లక్ష ప్రశ్నలు వేస్తానమాట. ముక్కు కక్క వచ్చిద్దా, బేబీ పుట్టిద్దానే హ్యాండ్ వాష్ చేసుకోవాలి, చెప్పి మరి అబ్బో క్యాండీ ఇస్తావా, సరే రా మరి అయితే. ఇనిషియల్ గా టాయిలెట్ పాటీ ట్రైనింగ్ ఉన్నప్పుడు టాయిలెట్ లో తక్క వెళ్తే క్యాండీ ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు బేబీకి ఏమో క్యాండీ ఇస్తుందంట టాయిలెట్ వెళ్ళింది కదా. బామ్మో నీకు ఇంకా గుర్తుంది వచ్చింది తల్లి అది. నేను ఇక్కడే ఉన్నా కదా అబ్బో, నీ బేబీ చెప్తున్నా ధైర్యం, నేను ఇక్కడే ఉన్నానని. చిన్న బాత్రూంలో ఉన్నావా, సర్లే అయిపోయిందంట బేబీకి, అయిపోయిందంట ఇంకా తీయి. కూర్చుందిలే, ఇంకా అయిపోయిందంట బేబీకి, ఇంకా తీయి వాష్ చేయి ఇంకా. సరే తీయండి, సరే వస్తుందంట, నువ్వు కూడా కూర్చో బేబీ పక్కన మరి, అక్కడ కూర్చో అంటే కక్క కూర్చునేవు. ఎవరికి ఇస్తావు క్యాండీ, ఎవరికి ఇస్తావు, సరే ఓకేలే, ఎవరికి ఇస్తావు క్యాండీ అబ్బో దొంగతన. దీనికి ఇనిషియల్గా పాటీ ట్రైనింగ్ చేసేటప్పుడు అయిపోయిందా, సరే కక్క డైపర్లో కాకుండా టాయిలెట్లో వెళ్తే నీకు క్యాండీ ఇస్తా అనేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇవి ఇందులో కూర్చుంటే ఇవి క్యాండీ ఇస్తుందంట బేబీకి. నువ్వే కూర్చోబెట్టు, నువ్వే కూర్చోబెట్టు, కూర్చోబెట్టు నీరుజానా. నీ దగ్గర ఎంత కొవ్వు ఉందంటే వాసన వస్తుందా, పీపీ వస్తుందా, సరే కూర్చోబెట్టు. క్యాండిలే అది, క్యాండీ కాదే అది, తినేది అది, తినేది కాదే అది, అది క్యాండిల్, క్యాండీ కాదది. అవును పెద్ద క్యాండిల్ అది, ఆ స్మెల్ రాదు, వాసన రాట్లా. దాని మీద బ్లూ మెన్ ఉందా, తినడానికి కాదది, అది వెలిగిస్తే వెలుతురు వస్తుంది,
హ్యాపీ బర్త్డే రోజు నువ్వు బ్లో చేస్తావు కదా అది క్యాండిల్ తినకూడదు అది ఇంకా కూర్చుంటావా అడుగు బేబీని అడుగు నన్ను అడుగుతావే వాషింగ్ మిషన్ లో ఏముంటుంది నువ్వే చెప్పు బట్టలు ఉంటాయి సర్లే ఇంకా తీయవే దాన్ని తీయవే ఇంకా సెలబెడుతుంది ఇక్కడ టాయిలెట్ లో మన హాల్లోకి వెళ్ళిపోదాం పదా రవీంద్ర తన రూమ్ లోంచి ఎప్పుడు బయటకు వస్తాడా అని ఇద్దరు ఎలా ఎదురు చూస్తారంటే ధ్రువాంశ్ అండ్ సంస్కృతి. అట్లీస్ట్ సంస్కృతి హ్యావ్ సమ్ నాలెడ్జ్ అంటే నాన్నకి పని ఉంది అని చెప్పి ధ్రువాంశ్కి ఐడియా లేదు కదా. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టుకుంటూ నానా నానా ఈ మధ్య నానా అంటున్నాడు అనమాట. నానా 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 అని చెప్పి కొడతానే ఉంటాడు డోర్. అసలు నేను యాక్చువల్గా లాస్ట్ టైం వీడియో తీద్దాం అనుకున్నా అలా డోర్ కొట్టి పిలిచేటప్పుడు, బట్ నేను వెళ్ళేసరికి ఆపేసాడు అనమాట. ఇంకా బట్ నెక్స్ట్ టైం ఐల్ ట్రై టు షూట్ దట్. బయట ఇంక వచ్చిన తర్వాత వదలరు అనమాట రవీంద్రని. మా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి, మా ఇంట్లో ఒక ఉయ్యాలు ఉంది, అది ధ్రువాంశ ఉయ్యాలన్నమాట బేసిక్గా. అండ్ ఆ రోజు సంస్కృతి ఏకి గట్టిగా ఊగింది, చెప్తున్నా వినకుండా దెబ్బ కిరిగిపోయింది. ఇంక ఇమీడియట్గా మా ఇంట్లోకి రూడీ ఎరికనే వస్తారు అఫ్ కోర్స్. అండ్ ఇమీడియట్గా రూడీ కాల్ చేశానమాట. కాల్ చేస్తే రూడీ ఒక 10 మినిట్స్లో వచ్చి తీసుకెళ్ళిపోయాడు దాన్ని. తీసుకెళ్ళి రూడీ వాళ్ళ చుట్టాలందరూ ఇక్కడే ఉంటారు, చుట్టుపక్కన వాళ్ళ కజిన్స్, వాళ్ళ మేనత్తలు, ఐ మీన్ ఎరికా వాళ్ళ చుట్టాలు, కజిన్స్, వాళ్ళ మేనత్తలు, మేనమామ పిల్లలు, మేనత్త పిల్లలు అందరూ అక్కడే ఉంటారనమాట. సో వాళ్ళకి ఈ వెల్డింగ్ పెట్టేది ఉందనమాట. తీసుకెళ్ళి వెంటనే రూడీ తీసుకొచ్చాడు పాపం 1 అవర్లో. నేను కనుక అప్పుడు రూడీకి కానీ ఎరిగ్గా కానీ చెప్పకుండా అలానే ఉన్నాననుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి ఈ టాపిక్ వస్తే ఎరికా అండ్ రూడీ కోపం వచ్చి మాట్లాడని కూడా మాట్లాడరు. ఎరికా వాళ్ళ కన్స్ ఏంటంటే ఫార్మర్స్ అనమాట వాళ్ళు. సో ఆ రోజు వర్షం వస్తుంది, పొలానికి వెళ్ళారు నాట్లు విత్తనాలు వేద్దామని చెప్పి. అండ్ రూడీ ఏంటంటే వాళ్ళకి కాల్ చేసి పాపం రప్పించి మరీ చేయించుకొని తీసుకొచ్చాడు. బేసిక్ ఏంటంటే జర్మనీలో ఎండలు కొంచెం కొంచెం వస్తున్నాయి, స్ప్రింగ్ మొదలవబోతుందన్నమాట. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఫ్యూచర్ కోసం ఇత్తనాలు అండ్ నాట్లు వేస్తారనమాట. నేను పక్కా ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చిందండి కాబట్టి ఇలాంటివి కొంచెం ఐడియా ఉంటాయి నాకు. సో పాపం వాళ్ళ రూడీ ఏంటంటే ఆ రోజు ఇంటికి పిలిపించి మరీ చేయించుకొని తీసుకొని వచ్చాడు. అండ్ ఇలాంటి సహాయాలు ఎన్నో చేశారండి వాళ్ళు, అసలు సహాయాలే కాదు మోరల్ సపోర్ట్ కూడా. అసలు అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వాళ్ళు దొరకడం చాలా అదృష్టం అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ 5 o'clock స్నాక్స్ టైము. సంస్కృతి బనానా అండ్ ఆరెంజ్ తిని ఆడుకుంటుంది. ధ్రువాంశ్కి ఏమో కొన్ని బెర్రీస్ పెట్టాను. అండ్ మోస్ట్లీ సంస్కృతి విషయంలో 6th month నుంచే సాలిడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సెల్ఫ్ ఫెయినింగ్ అనేది అలవాటు చేసామన్నమాట. ధ్రువాంశ్ విషయంలో కూడా అదే ట్రై చేస్తున్నాము. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు ఏం మెసేజ్ పెడుతున్నారంటే సంస్కృతి భలే తింటుంది, ధ్రువాంశ్ కూడా భలే అలవాటు చేస్తున్నారు, మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారా, మా పిల్లలు అయితే పర్టికులర్గా స్పెసిఫిక్ ఫుడ్గా అతుకుపోయి ఉంటున్నారు, సెల్ఫ్ ఫెయినింగ్ అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అంటున్నారనమాట. నేను ఒకటే చెప్తానండి, ఈవెన్ సంస్కృతి కూడా ఈజ్ నాట్ కంప్లీట్లీ సెల్ఫ్ ఫెయిన్ చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడన్నా మా ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినా కానీ మేము ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా కానీ మారం చేస్తుంది అసలు తిన్నని. ఆ టైంలో నేనే ఫీడ్ చేస్తానమాట సంస్కృతికి, బట్ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం తనే తింటుంది. సో ప్రతి ఒక్క పేరెంటింగ్లో ఉంటాయి డిఫికల్టీస్ అనేవి, హౌ వీఆర్ హ్యాండ్లింగ్ అనేది మ్యాటర్ అనమాట అక్కడ. అండ్ నేను ఒకటే చెప్తానండి, పిల్లల బ్రెయిన్స్ అయితే 1000 times ఫాస్ట్గా పనిచేస్తే మన బ్రెయిన్స్ కంటే కూడా. మనం ఏ చెప్పినా సరే వాళ్ళు చాలా ఈజీగా గ్రాస్ప్ చేసుకుంటారు. అవుట్పుట్ అనేది డిపెండ్స్ ఆన్ కిడ్, ఇంకా ఒకళ్ళు ముందు ఇస్తారు అవుట్పుట్, ఒకళ్ళు తర్వాత ఇస్తారు. సామెత ఉంది కదా, ప్రతి ఒక్క పువ్వు దానికి ఇష్టం వచ్చినప్పుడు వికసిస్తుంది అని చెప్పి, సేమ్ అంతే పిల్లల విషయంలో కూడా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో రియాక్ట్ అవుతారు అంతే. అలా అని చెప్పి మనం చెప్తున్న ఇన్పుట్ వాళ్ళు తీసుకోవట్లేదని కాదు, వాళ్ళు ప్రతిదీ వింటారండి, ప్రతిదీ నేర్చుకుంటారు, ప్రతిదీ చూస్తారు మన చుట్టూ జరిగే ఎన్విరాన్మెంట్లో. బట్ వాళ్ళు అవుట్పుట్ ఇవ్వడం అనేది డిపెండ్స్ ఆన్ కిడ్ అంతే. మనం వాళ్ళతో మాట్లాడిస్తూనే ఉండాలి, ఆటలాడిస్తూనే ఉండాలి, ఫుడ్ విషయంలో కూడా ప్రతిదీ ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉండాలి. మేమైతే అదే ట్రై చేస్తాం ఇంటి దగ్గర. చాలే రండి స్నానం చేద్దాం. ఎవరు ఫస్ట్ చేయించాలి?
పిల్లల స్నానం అయిపోయింది, రవీంద్ర బట్టలేస్తున్నాడు, నేను ఇంకా కిచెన్లోకి వచ్చేసి మష్రూమ్స్ క్లీన్ చేస్తున్నాను. ఇవేంటంటే ఎరికా వాళ్ళ కజిన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి ఆర్గానిక్ షాప్ ఉందన్నమాట, ఇంటి ఎదురుగానే ఉంటుంది వాళ్ళు ఇల్లు షాప్ కూడా. అండ్ వాళ్ళకి ఏంటంటే వింటర్లో వెజిటబుల్స్ కానీ ఇలాంటి మష్రూమ్స్ కానీ పక్కన కంట్రీస్ నుంచి వస్తాయన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే బల్క్ ఫామ్లో వచ్చినప్పుడు ప్యాకింగ్ చేసే ముందు వీళ్ళ ఓన్గా వీళ్ళే ప్యాక్ చేసుకుంటారు. ప్యాకింగ్ చేసే ముందు ఏంటంటే ఎరికాయలు కొన్ని ఇస్తే వాళ్ళకి ఎక్కువ ఉంటే ఒకళ్ళు మాకు కూడా ఇస్తారు. సో ఆ రోజు ఇచ్చారు, క్లీన్ చేస్తానన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ మసాలా దోశ వేసుకొని డిన్నర్ చేసి మంచిగా హెవీగా పడుకున్నాము. సో ఈ వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. బాయ్ బాయ్.